Kids can go to Sunday school at this time, and we have with us Sister Lily Daniel. I don't know how many of you have known her. She is my Facebook friend, and last Christmas, when her daughter and son-in-law came here, I was like, you know, I know your mom before you. She is one of my Facebook friends. Raj Prakash Paul Garu, he tells Kela. He's in our Tamil songs and he's on YouTube a lot. And we had him here with us and made his gifts also at Christmas time last year. And she is his mother-in-law. And she has three daughters. I saw three of them in the picture, I'm sorry. Anyway, seven of them, and I saw many of them involved in ministry and Maranatha Church in India, and we are glad to have you. I signed Kala Manako, Tanasakshani, Vakshani, Sister Anvista. Praise the Lord and good evening, everybody. Good evening. Sanjeeva Katkala garu naaku ichina avakasanni batti variki naa hrudayapurka vandanalu teliyajestu unnanu. Vaaru ventane aahvanichi sakshini kaadu vakyanni kuda andinchukoni cheptam chaala santoshanga undi. Ikkada nenu idi 5th rashtram devuni paricharyalo tiragatam. కొన్ని రాష్ట్రాలలో స్త్రీలు మాట్లాడటానికి అవకాశమే లేదు. చాలా దుఃఖాన్ని బాధను కూడా కలిగిస్తూ ఉంది. గలతీ 3:28లో స్త్రీ అని పురుషుడని భేదం లేదు. అలాగే దేవుడు సృష్టించినప్పుడు ఆది కాండము 1:26 వచనాలలో దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృష్టించను. దేవుడు తన పోలిక చొప్పున చేశాను. పరలోకంలో స్త్రీలకు ఒక పార్టు, పురుషులకు ఒక పార్ట్ అనేది లేదు, వింగ్స్ లేవు. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఆత్మతో నింపి వాడుకునేటప్పుడు స్త్రీ పురుష భేదాన్ని చూడకూడదు. మరి ఈ విషయాన్ని పాస్టర్ గారు నేను చూసినప్పుడు నాకు చాలా చాలా సంతోషం కలిగించింది. వారు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారని, దేవుని ఆత్మతో ఎవరు నింపబడినా వారిని వాడుకోవటానికి సిద్ధంగా ఉన్న యొక్క లైఫ్ లైన్ సంఘాన్ని బట్టి దేవదేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. కొన్నిసార్లు కొంతమందికి నేను చెప్పినప్పుడు లైఫ్ లైన్ చర్చ్ చాలా బాగుందండి నేము అన్నారు. లైఫ్ లైన్ చర్చ్ అని నేను చాలా బాగుంది అని చెప్పటం కూడా విన్నాను నేను. కనుక చక్కని నేమును కూడా దేవుడి యొక్క సంఘానికి ఇచ్చి అనేక మంది తెలుగు ఆరాధన ఈ దేశంలో చక్కని మన తెలుగు భాషలో ఆరాధించుకోవడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకై దేవదేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన దాసుని దాసురాల్ని ఇక్కడ పెట్టి ఇంత చక్కని పరిచర్యను జరిగిస్తూ అనేక మంది యవనస్తులు, సండే స్కూల్ చిన్నపిల్లలు, అలాగే క్వైర్ మ్యూజిషియన్స్, సింగర్స్, యూత్, మిడిల్ ఏజ్ వారు, ఓల్డ్ ఏజ్ వారు అందరూ కూడా వచ్చి చక్కగా మన తెలుగులో ఆరాధన జరుపుకోవటానికి దేవుడు ఇచ్చిన చక్కని మందిరాన్ని బట్టి కూడా మరి మీ అందరు కూడా ఆసక్తితో ఈ యొక్క పరిచర్యలు ముందుకు సాగుతున్న విధానాన్ని బట్టి కూడా నేను దేవదేవుని పనులు చెల్లిస్తున్నాను. అలాగే నా యొక్క కోడలు సుష్మ, సుధీర్ వారి యొక్క తమ్మునికి నా కుమార్తెనిచ్చాను. వారు ఇప్పుడు లండన్ దేశంలో ఉన్నారు. వారిని కూడా దేవుడు ఈ పట్టణంలో ఈ సంఘంలో ఉంచినందుకే దేవదేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. గతంలో 2010లో నేను అట్లాంటా వచ్చాను. ఇక్కడ ఉన్న సిస్టర్ బ్యూలా గారు, వారి యొక్క భర్త గారు సాగర్ గారు నన్ను ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత చాలా ప్రాంతాలు ఇక్కడ నాకు చూపించారు. ఇక్కడ ఉన్నప్పుడు వారిని బట్టి కూడా నేను ప్రత్యేకంగా వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ గారు చెప్పినట్లు నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు విగ్రహారాధికులు. మా తల్లిగారు వారంలో 4 దేవతలను పూజించేవారు. ప్రతి మంగళవారం ఆంజనేయ పూజ, ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ,
ప్రతి శనివారము వెంకటేశ్వర పూజ, ప్రతి గురువారం సాయిబాబా పూజ చేసేవారు. ఇలా ఒక భయంకరమైన హిందూ కుటుంబంలో నుండి దేవుడు అద్భుత రీతిగా మొదటిగా నా తల్లిని, అదే దినాన నన్ను కూడా రక్షించారు. అదంతా నేను ఇప్పుడు చెప్పను, కానీ నేను ఎక్కువ వాక్యం చెప్పాలని ఇష్టపడుతున్నాను. అద్భుత రీతిగా మేము చనిపోవాలని పాయసం పెట్టుకున్నాం. అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు, మా చెల్లి వయసు 9 సంవత్సరాలు. గతంలో 4 దేవతలను పూజించిన, రామాయణ మహాభారతం చదివిన రాణి మనశ్శాంతి మా తల్లి గారికి న్యూ టెస్టమెంట్ ఒక క్రిస్టియన్ ఉమెన్ ఇచ్చినప్పుడు, దాన్ని చదవటం ప్రారంభించినప్పుడు ఆవిడికి గొప్ప మనశ్శాంతి కలిగింది. తను ఒక సమస్య గురించి ప్రభుని అడుగుతూ వచ్చారు, కానీ తనకి నెగిటివ్ ఆన్సర్ వచ్చింది. అప్పుడు తను చనిపోవాలని డిసైడ్ అయిపోయారు. ఎండి గుంటూరు జిల్లాలో మేము పెరుగుతూ ఉన్నాం. గుంటూరు ప్రాంతం వారు ఎవరైనా ఇక్కడ ఉంటే వారికి తెలుసు, మిరప తోటలు ఎక్కువ పండుతాయి, అక్కడ ఎండిని వేస్తారు చెట్లు పురుగు చావటానికి. ఆ ఎండిని తాగితే చనిపోతారు. మా తల్లిగారు ఆ పాయసన్ పెట్టుకున్నారు. గతంలో 4 దేవతలను పూజించిన వారు నాకు సహాయం చేయలేదు. యేసు ప్రభువాన్ని నమ్ముకున్నాను, ఈయన కూడా నాకు సహాయం చేయలేదు. ఏదైతే ఆన్సర్ నేను వినకూడదు అనుకున్నానో ఆ నెగిటివ్ ఆన్సర్ విన్నాను. కనుక మాకు సహాయం చేసేవారు ఇంక ఈ లోకంలో ఎవరు లేరు. చావే శరణ్యం. మేము చనిపోయి నా బిడ్డలు అనాథలుగా ఉండకూడదు, 3 చనిపోతే మా చాప్టర్ క్లోజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎండును 3 గాజు గ్లాసులు ఒక ధాన్యపు బస్తా చాటును పెట్టి ఆఖరిసారిగా మా తల్లిగారు ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో మా గదిలో యేసు ప్రభువారు తన్ను తాను మాకు ప్రత్యక్షపరచుకున్నారు. ఆయన నా కుమార్తెను చనిపోవటానికి వీలేదు, నువ్వు పెట్టుకున్న పాయసం తీసి బయట పారి. నీ పెద్ద కుమార్తెకు 13th year ఎంటర్ అవ్వగానే నీ భర్త మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తారు, నీ బిడ్డను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను. నేను నీ కుమార్తెను బలంగా వాడుకుంటాను, నువ్వు నీ కన్నులారా చూస్తావు, కనుక నువ్వు పెట్టుకున్న పాయసం తీసి పారి అని ప్రభు మాతో మాట్లాడటం, ఆ దినం నుండి నేటి వరకు నా ప్రభు నా చేయి పట్టి నన్ను నడిపిస్తూ వచ్చారు. నా ఏమైనా కాలంలో తట్టి లేకుండా దేవుని యొక్క భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో పెరగటానికి ప్రభు కృప చూపించారు. 12 హీలింగ్ గిఫ్ట్ని ఇచ్చారు. ఆ యొక్క హీలింగ్ గిఫ్ట్తో కౌంట్లెస్ హీలింగ్స్ జరగటం. ఈ దినాన మార్నాథ చర్చ్ ఇందిరా పార్క్ దగ్గర సిటీ నడిబొడ్డున లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ప్రభు మాకు ఇవ్వటానికి గల కారణం కేవలం అక్కడ జరిగిన హీలింగ్స్ను బట్టి అనేక మంది హిందూస్ రక్షించబడటం. ఆ తర్వాత మేము చర్చి కన్స్ట్రక్ట్ చేసి చర్చిని కట్టుకొని గత 25 సంవత్సరాలు, లాస్ట్ మొన్న జూన్లోనే సిల్వర్ జూబ్లీ కూడా మా మినిస్ట్రీ తరఫున జరుపుకోవటం జరిగింది. ఇదంతా కేవలం ఆయన యొక్క కృప మాత్రమే. ఆయన పిలిచిన వాడు నమ్మతగిన వాడు. ఆయన పిలుపుకు మనం లోబడినప్పుడు ఒక్క వ్యక్తి ద్వారా అయినా ఎన్ని గొప్ప కార్యాలైనా ప్రభు జరిగిస్తారు. 20 గ్రంథం 5 అధ్యాయం 1 చూస్తే, ఒక్క వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి నాకు దొరికితే అతని ద్వారా లేక ఆమె ద్వారా ఎంతటి గొప్ప పనైనా ప్రభు జరిగిస్తారు. అలాగే నా ప్రభు నన్ను రక్షించి నా యవన కాలంలో ఒక గొప్ప దైవజనుని కుమారుని దేవుడు నాకు భర్తగా ఇచ్చారు. పమ్మి ప్రభుదాస్ గారు కాకినాడ, గుడివాడ ప్రాంతాలలో అద్భుతమైన సేవలు చేశారు. వారి యొక్క పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నాయి, మా మామగారి పాటలు. అలాగే హెబ్రోన్ హిమ్బుక్స్లో కూడా ఉన్నాయి. ఆ గొప్ప దైవజనుని 2వ కుమారుడు పమ్మి డానిలయ్య గారితో నా యొక్క వివాహం జరగటం, వెంటనే దేవుడు నాకు సంవత్సరంలో ఒక్కరు అన్నట్లుగా 7 సంతానాన్ని ప్రభు ఇచ్చారు. ఇందాక బ్రదర్ చెప్పినట్లు నా బిడ్డలందరూ ఆల్మోస్టారు, అందరు దేవుని పరిచర్యలో బలంగా వాడబడుతున్నారు. వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో వారి సాంగ్స్ ఉన్నాయి. ఆ ప్రభు పమ్మి మీకు తెలిసే ఉంటారు. నా కుమారుడు మంచి మ్యూజిషియన్, సింగర్, కంపోజర్. ఆ తర్వాత దివ్యా డేవిడ్, నా 2వ కుమార్తె యొక్క సాంగ్స్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి. అలాగే షారూన్, నా కుమార్తె ఒక అమ్మాయి కాలిఫోర్నియాలో ఉంది, తను కూడా చక్కగా ఇంగ్లీష్ చర్చెస్లో మంచి వర్షిప్ చేస్తూ భార్యాభర్తలు దేవుని సేవలు. అలాగే ట్రూత్ సీకర్స్ అని ఒక మినిస్ట్రీని స్టార్ట్ చేసి గత 1.5 ఇయర్గా కాలిఫోర్నియా సన్నివేల్ శానోజోలో వారు దేవుని పరిచయం జరిగిస్తున్నారు. ఇలాగున్న నా 3వ కుమార్తె, 2వ కుమార్తె అందరూ కూడా దేవుని పరిచర్యలో బలముగా వాడబడుచున్నారు. అదంతా దేవుని యొక్క మహాకృప. దేవుని నామమునకే ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు కలుగునగాక. ఆమేన్. దేవుని వాక్యంలోని పెడదామండి. ఈ దినం దేవుని వాక్యాన్ని నేను ఏమి చెప్పాలన్నప్పుడు దేవుడు నాకు ఒక
విషయాన్ని బయలుపరిచారు. నేను త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. ఒకవేళ పాస్టర్ గారు ఇచ్చిన టైంకి 5 నిమిషాలు ఎక్కువైనా క్షమించాలని మనం చేస్తున్నాను. నా సబ్జెక్ట్ని పూర్తి చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు, అసలు దేవుడు ఎవరు? చాలామంది క్రైస్తవులు ఆయన ఎవరో, ఎంత గొప్పవాడో తెలియకుండానే ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన సన్నిధికి వస్తున్నారు, ఆపద వచ్చినప్పుడు మొర పెడుతున్నారు, సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. కానీ అసలు ఆయన ఎవరు అనేది కొంచెం క్షుణ్ణంగా మీకు తెలిసి ఉండవచ్చు. కానీ ఈ దినం ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరి కొంత మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎవరు అంటే లోకములో ఆయన చేసిన అద్భుతాలు, బోధ, క్షమాపణ, మరణ పునరుద్ధరణను సూచిస్తుంది ఆయనే దేవుడని. అంతేకాదండి, కొలసీలకు రాసిన పత్రిక 1:16-17 మనం చూస్తే ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుడు ఎవరు అనగా అన్నిటికంటే ముందున్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు లేక కారణభూతుడు. ఆ దేవుడు ఎవరు? ఈ లోకములో ఈ లోకమును కేవలము కలుగునుగాక అనే మాటతో సృష్టించినవాడు. మన ఆదికాండ 1:1 వెళితే కలుగునుగాక అనే మాటతో సర్వ సృష్టిని ఆయన చేసినవాడు. కనుక ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నిర్గమకాండము 9:14 మనం చూస్తే ఆయన వంటి వాడు మరొకడు లేడు. ఈ లోకంలో అనేక మంది దేవతలు ఉన్నారు, వారితో సమానమని కొంతమంది అంటారు. కాదు, హిందువులు మనం అడిగితే వారు దేవుడు, ఈయన కూడా ఒక దేవుడు అండి, మేము ఈయన కూడా నమ్ముతామంటారు. అది సరైన పద్ధతి కాదు. ఆయన అందరికంటే ముందు ఉన్నవాడు, అందరికంటే మించినవాడు. ఆయనతో పోలిన వారు ఎవరూ ఈ లోకంలో లేరు. ఆయనతో ఈక్వల్గా పోల్చతగిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఆయన వంటి వాడు ఎవరునూ లేరు. నిర్గమకాండము 9:14 మనం చూస్తే నా బలమును మీకు చూపునట్లు భూలోకం అంతటా నా నామము ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. యేసు ప్రభు వారి యొక్క నామం ఈ లోకంలో ఎలా ప్రచురించబడింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఆయన గొప్ప దేవుడు అని రుజువైందంటే, ఇశ్రాయేల్ ప్రజలను బానిసత్వము నుండి 430 సంవత్సరముల బానిసత్వము నుండి వారి మూలుగులను విని, నిర్గమకాండము 2:23 మనం చూస్తాం, వారి మూలుగులను విని దేవుడు దిగి వచ్చాడట. మోషేను ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా 10 అద్భుతములను చేసి ఈ భూలోకం అంతటికి ఆయనే దేవుడు, ఆయనకి మించిన దేవుడు లేడు అని రుజువు చేశారు. ఐగుప్తు దేశంలో ఉన్న మాంత్రికులు మరి మోషేవలే కర్రను పాముగా చేశారు, అలాగే నీటిని రక్తంగా మార్చారు, దోమలు, ఈగలు, అనేకమైన తెగుళ్ళు వాళ్ళు చేయగలిగారు. కానీ చివరికి ఆ మొదటి సంతానమును యేసుప్రభు వారు ఐగుప్తులో చంపినప్పుడు ఆ పనిని వారు చేయలేకపోయారు. దీనిని బట్టి భూలోకం అంతటికి ఆయనే గొప్ప దేవుడు, ఆయనను పోలిన దేవుడు మరొకరు లేరు అని రుజువైంది. అలాగే కీర్తనలు 96:4 మనం చూస్తే యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటే ఈయన పూజనీయుడు. ఎవరండి మన దేవుడు? సమస్త దేవతల కంటే పూజనొందతగినవాడు, పూజ్యార్హుడు. ఆయన ఒక్కడే స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు. క్రీస్తే సర్వాధికారి, ఈ నామమునకు మించు
సర్వాధికారి. ఎవరండి ఈయన? ఎవరండి ఈయన? సర్వాధికారి. ఆయనకు మించిన దేవుడు మరొకరు లేరు. యశగ్రంథం 46:9 మనం చూస్తే, నేనే దేవుడను, మరి ఏ దేవుడునో లేడు, నన్ను పోలిన వాడు ఎవడును లేడు. ఆయనే దేవుడు. ఇందాక మనం చెప్పుకున్నాం, మరణ పునరుద్ధానములు కలిగిన వాడు, మరణమును జయించినవాడు. ఈ లోకములో దేవతలని చెప్పుకుంటున్న వారు చనిపోలేదు, తిరిగి లేవలేదు, కానీ చనిపోయి తిరిగి లేచినవాడు ఆయనే. ఆయనే దేవుడు. ఆయనకు మించిన దేవుడు అని పిలువబడిన వారందరూ దేవుడు కాదు, కానీ ఆయనకు మించిన దేవుడు అనే వారు మరొకరు లేరు. 2 సమూయేలు 7:22 దావీదు చాలా చక్కని ప్రార్థన చేస్తున్నాడు. నీవు ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? నీవు అత్యంత ఘనత కలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. చూడండి దావీదిస్తున్న సాక్ష్యం, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దారిని బట్టి చూడగా నీవు తప్ప వేరొక దేవుడును లేడు. ఎంత చక్కని సాక్ష్యాన్ని దావీదిస్తున్నారో చూడండి. మేము ఇంతవరకు మా జీవితంలో చూసింది, విన్నది, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. మేము ఇప్పటి వరకు విన్నది చూసినట్లయితే, విన్న దాన్ని బట్టి నీవు తప్ప అసలు దేవుడే లేడు. యిర్మీయా 10:6 యిర్మీయా అంటున్నాడు, యెహోవా నిన్ను పోలిన వాడెవడు? జ్ఞానులందరిలోనూ, రాజ్యములన్నింటిలోనూ, దేవతలన్నింటిలోనూ నీ వంటి వాడు, నిన్ను పోలినవాడు ఒకడును లేడు. దావీదు సాక్ష్యం అలాగుంది, యిర్మీయా సాక్ష్యం ఇలాగుంది. నా జీవితంలో నా సాక్ష్యం కూడా ఆయనకు మించిన దేవుడు మరొకడు లేడని ఆయన మా జీవితంలో రుజువు చేశారు. అలాగే మీ జీవితాల్లో కూడా ఆయన మించిన దేవుడు మరొకరు లేరని ఆయన రుజువు చేస్తూ వస్తూనే ఉన్నారు. గతంలో చేశారు, చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 1:22 చూస్తే, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాదు రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఆయన నామమును హెచ్చించాను. యేసు ప్రభువారు ఇప్పుడు 2017 లేక ఈ యొక్క ఎన్ని డేస్ అయిపోతే అయిపోయినట్టుగా ఆయన దేవుడిగా ఇంకా అయిపోయినట్టు కాదండి. ఇప్పుడున్న వరల్డ్కి ఆయన దేవుడు కాదు. రాబో యుగం అంటూ, రాబో లోకం అంటూ ఉంటే దానికి కూడా ఆయనే దేవుడు. యుగ యుగములకు ఆయనే దేవుడు. ఆయనకు మించిన వారు మరొకరు లేరు. ఈ జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్. ఈ వరల్డ్ ఎండ్ అయిపోయినా మరొక వరల్డ్ అంటూ సృష్టించబడినప్పుడు దానికి కూడా ఆయనే దేవుడు. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు, దేవుడు యేసే దేవుడు. ఏ దేవుడును లేడు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు.
స్వయముగా దేవుడు చెప్పిన మాట. ఆయనకు ముందు ఎవరైనా దేవుళ్ళు ఉన్నారండి? ఎవరు లేరు. మన సృష్టిని చూస్తే ఆది కాండంలో ఇందాక ఐగారు చెప్పినట్లు ఆదాము గారు తప్పు చేసి తన తప్పును ఒప్పుకోకుండా స్త్రీ పైన వేశాడు. ఆదామా ఎక్కడ చెట్టు చాటును దాక్కున్నావు, ఎందుకు నువ్వు దిగమ్మరువని ఎవరు చెప్పారు నీకు? ఎలా జరిగింది అంటే, అయ్యా మీరు తినొద్దన్న పండును తిన్నాను, తప్పు చేశాను, నన్ను క్షమించనంటే అసలు ఈ సృష్టి ఎలా ఉండేదో, మరి ఈ క్రియేషన్ ఎలా మారిపోయేదో తెలియదు. కానీ ఏమన్నాడండి, నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఇవ్వగా ఆ పండును తిన్నా. అంటే రెండు నేరాలు మోపుతున్నాడు దేవుని పైన, నీవు నాకు ఆ స్త్రీని ఇవ్వకపోతే నేను తినను అన్నట్టు. నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఇవ్వగా తిన్నా. తన తప్పును సూటిగా అతడు ఒప్పుకోవటం లేదు, తన తప్పును స్త్రీ పైన వేస్తున్నాడు. స్త్రీ దగ్గరికి వచ్చాడమ్మా, మరి మీరెందుకు తిన్నారు? అయ్యా ఆ సర్పం ఇవ్వగా తిన్నా. ఆ స్త్రీ కూడా తన తప్పును సూటిగా ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ఒప్పుకుని ఉంటే ఎలా ఉండేదో. అందుకే కీర్తన కాడు 32వ కీర్తన మొదటి వచ్చింది అంటాడు, అతిక్రమములు దాచుకున్నవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కృపయు కనికరమును పొందను. ఇద్దరూ ఒప్పుకోలేదు. అసలు వీరిని సృష్టించడానికి గల కారణం ఏమిటి? యశ్యా గ్రంథము 6:3 మనం చూస్తే కోట్ల కొలది దూతలు చీఫ్ సింగర్, అలాగే యశ్యా గ్రంథం 12:14 తేజో నక్షత్రము వేకువ చుక్క ఏం చేస్తుందంట, దేవుని పరలోక మండలంలో చీఫ్ సింగర్గా ఉండి అతను పాడుతూ ఉంటే రెస్పాండివ్ సింగింగ్గా కోట్ల కొలది దూతలు పాడుతూ ఉన్నారు. వారి పాటకు గడప కమ్ముల పునాదులు కదులుతూ ఉన్నాయట. కొంతకాలానికి ఈ చీఫ్ సింగర్కు ఒక ఆలోచన వచ్చింది, నేను ఇంత బాగా పాడుతున్నాను, నా వల్లే కదా ఈయనకి ఇంత ఘనత వస్తుంది, కనుక నేను ఆయనకంటే ఏం తక్కువ, నేను కూడా దేవునితో సమానుడని. మీరు యశ్యా గ్రంథం 14:13 చూస్తే అక్కడ ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, ఆ దేవునితో నేను సమానుడిగా చేసుకుంటాను అని ఒక ఆలోచన వచ్చిందట. ఎప్పుడైతే ఈ ఘనత స్థుతి దేవుడు పొందుతున్నాడో, ఇది నా వల్లే కలుగుతుంది కనుక నేను ఆయనకంటే ఏం తక్కువ, నేను కూడా ఆయనతో ఈక్వలే అని ఆలోచన రాగానే 139వ కీర్తన మొదటి 2 మనం చూస్తే, అసలు నీకు తలంపు పుట్టక మునిపే నీ తలంపుని ఎరిగిన వాడు నీ దేవుడు. ఇంకో మరు క్షణంలో నీవేం ఆలోచిస్తావు నీకు తెలియదు, కానీ నీవేం ఆలోచిస్తావో దేవుడికి తెలుసు. అక్కడ అంటాడు, నువ్వు కూర్చుంట లేచుట పండుకునుట అసలు నీకు తలంపు పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఆ చీఫ్ సింగర్కి ఆలోచన వచ్చింది, నేను ఆయనతో సమానుడనై అంతే. ఈ ఆలోచన దేవునికి తెలిసిపోయింది. యోహాను సువార్త 2:24 అంటాడు, ఆయన అందరినీ ఎరిగినవాడు. మనం ఏమేం చేస్తున్నాం, ఏమేమి మాట్లాడుతున్నాం, ఏమేమి తలంపులు కలిగినాం, ఆయనకన్నీ కూడా ఏది మరుగై లేదు. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతిక్రియ ఆయన చూస్తూనే ఉన్నాడు, ఆయన గ్రంథంలో రాస్తూనే ఉన్నాడు. అవి మంచివైనా చెడ్డవైనా, వాటికి జడ్జిమెంట్ దినమున ఆయన జీతాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతి మంచి క్రియకు జీతం ఉంది, ప్రతి చెడ్డ పనికి జీతం ఉంది. వారి వారి క్రియలు చొప్పున ప్రతి వారి జీతమును పట్టుకుని నేను వస్తూ ఉన్నానని ప్రకటన గ్రంథం 22:12 మనం చూస్తున్నాం. కనుక ఎప్పుడైతే ఈ లూసిఫర్కు ఆలోచన వచ్చిందో నేను ఆయనతో సమానని, ఈ సంగతి దేవునికి తెలిసిపోయింది. ఏసుగేరి గ్రంథం 28:14-19 చూస్తే అతనిలో దోషం కనబడినంత వరకు దేవుడు అతను ఎంతగానో మెచ్చుకున్నాడు, అతడు కూడా బాగున్నాడు. అతను ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవుడు అతను ఆకాశంలోని క్రిందకి త్రోసి వేశాడట. ఇప్పుడు పరలోకంలో ఖాళీ ఏర్పడింది. కోట్ల కొలది దూతలను చీఫ్ సింగర్ అంతని భూమిపైకి దేవుడు త్రోసి వేశాడు. ఇప్పుడు భూలోకంలో పరలోకంలో ఖాళీ ఏర్పడింది. పాడేవారు లేరు, స్తుతించేవారు లేరు. అప్పుడు ఆదికాండ 1:26-27 మనము మన పోలిక చొప్పున నరులను చేయుదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారట. ఆ మీటింగ్లో ఒక డిసిషన్ తీసుకున్నారు, ఏంటంటే మన పోలిక చొప్పున మనం మనుషులను చేద్దాం, వారి ద్వారా స్తుతిని అందుకుందాం. ఇంకా పరలోకంలో మనతో సమానంగా ఎవరిని ఉండనివ్వద్దు, మనమే ఉందాం. ఆ తర్వాత మనుషుల ద్వారా మనం స్తుతిని అందుకుందాం. యశ్యా గ్రంథం 43:24
21 వచనం మనం చూస్తే, ఆయన మనుషులను తన పని కొరకు తనకు స్తోత్రము ప్రచురించుట కొరకు నిర్మించుకున్నాడని వ్రాయబడి ఉంది. దయచేసి ఎవరైనా తీస్తే చదవండి, యెషయా గ్రంథము 43:21. నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుడు మానవులను నిర్మించింది ఎందుకంటే ఆయన స్తుతిని ప్రచురపరచడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మానవుని సృష్టించాడు. అయితే ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 1:23 చూస్తే, జంతువులను, పక్షులను, పురుగులను, మనుషులను దేవునికి ప్రతిమా స్వరూపాలుగా మార్చుకొని వాటిని స్తుతిస్తూ ఉన్నారు. సృష్టికర్తను ప్రక్కకు పెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. దేవుడు ఒక ఉద్దేశంతో మానవుని ఈ లోకానికి పంపిస్తే ఆదిలోనే దేవుని ప్లాన్ పాడు చేసింది అపవాది. ఏ మానవునైతే దేవుడు సృష్టించాడో ఆ మానవుడి దగ్గరికి, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి దేవుని ప్లాన్ అంతా పాడు చేసింది, వారి పాపంలో పడవేసింది. అప్పుడు దేవుడే మానవుడై ఈ లోకానికి రావాల్సి వచ్చింది. గలతీ పత్రిక 4:4 మనం చూస్తే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ఈ మానవుడు మార్గము తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు ఈ మార్గము, ఈ మనిషిని మంచి మార్గంలో పెట్టడానికి దేవుడే మానవుడే మన మధ్యకు వచ్చి మనవలే ఆకలిగొని మనవలే కన్నీరు కాచి మనవలే ప్రార్థించి మనవలే దుఃఖించి మనవలే బాప్తిస్మము పొంది మనవలే నిద్రించి ఆయన మనవలే జీవించిన పాపము లేని వాడిగా ఆయన జీవించి మనకు మాదిరి ఉంచిపోయెను. 1 Peter 2:21 చూస్తే, ఆయన అడుగు జాడలలో మనము నడుచున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను అనే మాటలు అక్కడ చూస్తాం మనం. ఎందుకు వచ్చారు యేసుప్రభు ఈ లోకానికి? ఇంకొక 1 month మనం క్రిస్మస్ జరుపుకుంటాం కదండి, ఇంకొక 1 month మనం క్రిస్మస్ జరుపుకుంటాం. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? మనకు మాదిరి చూపటానికి. మానవుడు మార్గము తప్పి దేవునికి దూరస్తులేనప్పుడు ఆయన క్రియల ద్వారా, ఆయన బోధ ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా, ఆయన మాటల ద్వారా, అద్భుతముల ద్వారా ఆ మానవుడిని దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి, మనకు మాదిరి చూపించడానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన మధ్య 33.5 సంవత్సరములు జీవించిన మనవలే ఆయన పాపము చేయలేదు. అందుకే ఆయన అన్నారు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు వారి లోకానికి మానవుడిగా వచ్చారు, కానీ ఆయన దేవుడు. ఈ ఓల్డ్ టెస్టమెంట్ అంతట్లో ఆయన దేవుడుగా కనబడతాడు మనకి. 4 గాస్పల్స్లో ఆయన మానవుడుగా, మానవ రూపంలో ఉన్న దేవుడుగా కనబడతాడు. అపోస్తుల కార్యముల నుండి ప్రకటన వరకు ఆ దేవుడే పరిశుద్ధాత్ముడిగా కనబడతాడు. ఆయన అంటారు కదా, నేను వెళ్ళిపోయి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. చూడండి, ఆయనే ఇప్పుడు మన మధ్య సంచరిస్తున్నారు. కానీ ఈ దేవుడు ఎవరట? ఆయనతో పోలిన వారు ఎవరునూ లేరు, ఆయనకి మించిన వారు ఎవరునూ లేరు, ఆయనకు సమానమైన వారు ఎవరునూ లేరు. కనుక ఆయన అంటున్నారు, నేనే దేవుడను. సృష్టికి ముందు ఎవరైనా ఉన్నారా? దేవుళ్ళు లేరు. పోని దీని అంతం తర్వాత ఎవరైనా ఉంటారా? లేరు. మధ్యలో వచ్చిన దేవతలందరూ ఎవరు? ఆకాశం నుండి త్రోయబడిన కోట్ల కొలది దూతలు. వారు ఈ భూమిపైకి త్రోసి వేయబడ్డారు. ఆదాము అవలు సృష్టించక ముందే వారు భూమిపైన ఉన్నారు. మీరు ఆదికాండ 1:2 చదివితే అర్థమవుతుంది. వారు భూమి మీద ఉన్నారు, ఉండి సర్పరూపముతో ఆ సాతాను అవమ్మ దగ్గరికి వచ్చింది, దేవుని ప్రణాళికను పాడు చేసింది. దేవుడు ఈ మానవుని ద్వారా స్తుతులు అందుకోవాలంటే ఈ మానవులందరిలో దూరి చెట్టును, గుట్టను, తటను, పుట్టను మొక్కమని సృష్టికర్తను పూజించకుండా అనేకులను దాని వైపునకు మళ్లించుకుంది. కనుక యెషయా గ్రంథము 2:21-22 మనం చూస్తే, ఇప్పుడు ఎవరైతే దేవతలని చలామణి అవుతున్నారో, ఎవరైతే వాటిని పూజిస్తున్నారో, వారు ప్రభువు రాకడ దినమున వారి యొక్క బొమ్మలను, వారి పూజ సామాగ్రిని ఎలుకలకు, గబ్బిలములకు పారవేస్తారట. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు. ఇప్పుడు వరకు దేవతలను చలామణి అవుతున్న వారు, వారందరూ సృష్టికర్తను చూచి రొమ్ము కొట్టుకుని ఏడ్చే దినము రాబోతుంది. అందుకే ప్రభు అంటున్నారు, నా ఈ సృష్టికి ముందు ఎవరునూ లేరు, ఈ సృష్టి ఎండింగ్ తర్వాత ఎవరునూ ఉంటారు. కనుక నేనే దేవుడను, మొదటి వాడను, కడపటి వాడను, ఆల్ఫయు, ఒమేగయు, ఆదియు,
అంతమును నేనే, అంత ధైర్యముగా నేనే అని చెప్పగలను వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఏ గ్రంథమైనా మనం చూడండి, దానిలో సృష్టి గురించి కానీ మానవుని గురించి అయినా సరైన రుజువులు లేవు. ఈ భూలోకంలో 2,000-3,000 భాషలకు పైగా ప్రింట్ చేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం, కోట్ల కొలది సార్లు ప్రింట్ చేయబడిన, కోట్ల కొలది పుస్తకాలు ప్రింట్ చేయబడిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఎందుకనగా ఈ దీనిలో ఉన్న ప్రతి మాట సత్యమైనది, నమ్మతగినది, రుజువులతో కూడినది. గనుక ఆయన దేవుడని అందుకే ధైర్యంగా సవాలు చేసి చెప్తున్నారు, మొదటి వాడను, సృష్టికి ముందు నేనున్నాను, సృష్టి తర్వాత కూడా నేనే ఉంటానని ఆయన సవాలు చేసి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది ఆయన దేవుడు, రెండవది ఆయన సర్వశక్తుడు, సర్వశక్తిమంతుడు. చరణాది కాండము 17:1 అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి మంతుడను. తన సర్వశక్తితో భూమిని, ఆకాశమును, నక్షత్రములను, సూర్యచంద్రాదులను కాక సముద్రములను, నదులను, ప్లానెట్స్ను, ఈ భూమి కంటే ఎంతో పెద్దది పైన ఉంది, ఎన్నో ఉన్నాయి దానిలో, ఆయన జ్ఞానం మనకు అందదు. ఆయన ఎవరండి? సర్వ శక్తిమంతుడు. తన మాటతో సమస్తమును కలుగు చేశాడు. చూడండి, ఎర్ర సముద్రం పాయలు చేయడానికి కేవలం మోషను ఒక కర్రీచి వాడుకున్నాడు, కానీ పాయలు చేసింది ఎవరు? దేవుడే. కనుక ఆయన సర్వ శక్తిమంతుడు. ఆయన శక్తితో సమానమైన శక్తి భూలోకంలో మరొకటి లేదు. మూడవది ఆయన సృష్టికర్త. ద్వితీయోపదేశకాండము 4:19 సూర్యచంద్ర నక్షత్రములైన వాటి వైపు చూచి మనులు కల్పబడక సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు సృష్టించిన వాటికి నమస్కరింపక పూజింపక జాగ్రత్త పడుడి. సృష్టికర్తను పూజించాలి, సృష్టిని కాదు అని దేవుడు ద్వితీయోపదేశకాండములో ఇస్రాయేల్ జనాంగానికి కనాను దేశంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇస్తున్న ట్రైనింగ్ ఇది. మీరు గతంలో ఐగుప్తు దేశంలో నీటిని, పేలను, ఈగలను పూజించారు, అందుకే అవి దేవతలు కాదని రుజువు చేయడానికి దేవుడు ఆ తెగుడు ద్వారా వాటిని నాశనం చేసి రుజువు చేశాడు, అది కాదని. కనుక మరలా చెప్తున్నాడు, ఈ భూమిని, చెట్లను, గుట్టలను, నక్షత్రములను పూజించవద్దు మీరు, అవి సృష్టింపబడినవి కానీ అవి సృష్టికర్త కావు, కనుక వాటిని పూజించవద్దు అన్నాడు. యోబు 33:4 దేవుని ఆత్మ మనలను సృజించను, సర్వశక్తిని శ్వాస మనకు జీవమునిచ్చను. ఆదికాండము 2:7 దేవుడు మానవుని చేసినప్పుడు అతని నాసికారంధ్రములలో తన జీవాన్ని ఊదాడు, మట్టితో చేశాడు, తన ఆత్మను మనలో ఊదాడు. కనుక చనిపోయినప్పుడు ఆత్మ తిరిగి దేవుని యొక్కకు వెళుతుంది, మట్టి మట్టిలో కలిసిపోతుంది. కనుక ఆత్మ, అందుకే యూదులట ప్రతి రాత్రి పడుకునేటప్పుడు దేవునికి తమ ఆత్మను అప్పగించి పడుకుంటారట. వారి అలవాటు, యూదులు ప్రతి ఒక్కరు అలవాటు ఏంటంటే, ఈ దినమంతా మాట్లాడే మాటలు, తలంపు, క్రియలు దేవానికి అయిష్టంగా ఉన్నాయేమో, మమ్మల్ని క్షమించండి, మా హృదయాన్ని శుద్ధి చేయండి, మా ఆత్మను శుద్ధి చేయండి, ఇదిగో ఈ రాత్రి మేము పడుకుంటున్నాం, తెలవలేస్తామో లేదో, మా ఆత్మని అప్పగించి పడుకుంటున్నామని పడుకుంటారట. అందుకే ఏసై కూడా సిలువలో పలికిన 7 మాటల్లో ఆఖరి మాటగా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానన్నారు. అది యూదుల ఆచారం. ప్రతి రాత్రి వారు తమ ఆత్మను దేవునికి అప్పగించి పడుకుంటారు. అలాగే దేవుని యొద్ద నుండి వచ్చిన ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది, మన్ను మనిలో కలిసిపోతుందని ప్రసంగి 12:7 కూడా మనం చూస్తున్నాం. కనుక ఆయన మన సృష్టికర్త. 8:5 అంటున్నాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి మహిమా ప్రభావములను వారికి ధరింపచేశాడు. దేవుడు ఏం చేశాడట? మానవునికి ఈ భూమి పైన అధికారం ఇచ్చాడు, పరలోకం యొక్క అధికారాన్ని ఆయన తీసుకున్నాడు. అందుకే ఆదామవల్ని సృష్టించి అంటాడు, ఇదిగో మీరు భూమిని నింపండి, దానిని ఏళ్ళండి, ఈ సర్వ సృష్టి పైన నేను మీకు అధికారం ఇచ్చాను. ఈ భూమి పైన దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. అందుకే యెహోషువ ప్రార్థన చేసి సూర్యుని ఆపేశాడు, మోషే కరతో సముద్రమును పాయలు చేశాడు, ఏలీ ఆ ప్రార్థనతో 3.5 సంవత్సరాల వర్షాన్ని ఆపాడు. కారణం ఏమిటి అంటే, దేవుడు మానవునికి సృష్టి పైన అధికారం ఇచ్చాడు. అంతగా దేవుడు మానవుని ప్రేమించాడు. ఆయన కంటే కొంచెం నెక్స్ట్ స్టెప్ను
దేవుడు మనకి ఇచ్చాడని 8వ కీర్తన 5 వచనంలో మనం చూస్తున్నాం. ఆయన సృష్టికర్త, ఆయన చేతిలో మనం తయారు చేయబడిన ఆయన బిడ్డలం. కనుక సృష్టికర్తను మాత్రమే మనం గౌరవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 1:25 సృష్టికర్తను మరిచి అనేకులు సృష్టిమును పూజిస్తూ సత్యమును విడిచిపెట్టి అసత్యమును వెంబడిస్తూ ఉన్నారు. మనం అలాంటి వారము కాదు. నిజమైన దేవుని వెంబడించే వారిగా దేవుడు మనల్ని చేశాడు. ఇందుకు నిజంగా మనం ఎంతగానో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. కనుక 4వదిగా మనం చూస్తే దేవుడు నిత్యుడు. నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు, యుగ యుగములు ఉండేవాడు. ఆది కాండము 21:33 మనం చూస్తే అబ్రహాము నిత్యుడైన దేవునికి ప్రార్థన చేశాను. నిత్యుడు ఎల్లప్పుడూ ఉండేవాడు, ఆయన యుగ యుగములు ఉండే దేవుడు. అలాగే నిర్గమకాండ 3:14 ఇశ్రాయేలీయులు యొద్దకు వెళ్ళి మీ పితృల దేవుడు నన్ను పంపినని చెప్పు అని దేవుడు మోషేతో అన్నప్పుడు, అప్పుడు నీ పేరేంటయ్యా, నేనేమని చెప్పాలి ఆ ప్రజలకి, వారు అడిగితే నేనేం చెప్పాలంటే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు అన్నారు. అంటే ఆయనకు ఆది అంతము లేదు, ఆయన ఉన్నవాడు అనువాడునై అన్నాడు. అలాగే యోగు 36:26 చూస్తే దేవుడు మహోన్నతుడు, ఆయన సంవత్సరముల సంఖ్యకు మితి లేదు. ఎన్ని సంవత్సరాలు అనే దానికి అందు లేదు, ఆయన నిత్యము ఉండే దేవుడు. యెషయా 9:6 చూస్తే నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, సమాధానకర్తయగు అధిపతి. నిత్యుడగు తండ్రి. నా భర్త గారు పమి డానియల్ గారు, రాజ్ ప్రకాష్ పాల్ గారి గురించి నాకు చెప్పారు కదా పాస్ట్ గారు, నా భర్త గారు కూడా అనేకమైన పాటలు రాశారు. మా మామగారు గొప్ప రచయిత, మంచి సింగర్, ప్రీచర్. అలాగే నా భర్త గారికి ఆ టాలెంట్ వచ్చింది, అదే టాలెంట్ నా కుమారునికి వచ్చింది. ఆయన రాశారు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, విశాల గగనంలో సుమబాల జనన సంకేతం, పశుశాల దివ్య సదనము, పసిబాల నవ్యవదనము, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త. సరే, మంచిది. ఈ చక్కని పాట ఈ వచనం చదివినట్టు గుర్తొచ్చింది. ఇలా క్రిస్మస్ సాంగ్స్ కూడా ఎన్నో మన భర్త గారు రాయటం 1988 నుండి ప్రతి సంవత్సరం దూరదర్శన్లో నా 7 బిడ్డలు, నేను, నా భర్త గారు, మా సంఘం, ఆయన రాసిన పాటలే పాడటం అనేది జరుగుతూ వచ్చింది. మరి దేవుడు అటు కృప, ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త. ఆయన యెషయా గ్రంథం 57:15 చూస్తే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన ఎల్లప్పుడు ఉండే దేవుడు, ఆయన దినములకు అంతము లేదు. యోగు గ్రంథంలో చూసాం ఆయన సంవత్సరములకు మితి లేదు, అంత గొప్ప దేవుడు. 5వదిగా ఆయన లక్షణాల్లో ఒక లక్షణము న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు, ఆయన తప్పక బాధింపబడుచున్న వారి పక్షమున న్యాయము తీర్చే దేవుడు. ఆది కాండ 31:52 మనం చూస్తే లాబాను యాకోబు యొక్క జీతము 10 మార్చిన, అతడు అన్యాయం చేసిన దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. యాకోబును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మొదటి సమయాల గ్రంథం 24:15 చూస్తే యెహోవా నీకు నాకు మధ్య న్యాయాధిపతి, న్యాయము తీర్చునుగాక అంటున్నాడు దావీదు. అలాగే కీర్తన 7:11 మనం చూస్తే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడు, ఎవరి పక్షమున న్యాయం ఉందో వారి పక్షమున ఆయన నిలబడతాడు. ఆయన అన్యాయస్తుల పక్షమున నిలబడే దేవుడు కాదు, బాధింపబడుచున్న వారి బాధను చూచి ఊరుకుంటే దేవుడు కాదు, వారిని విడిపించే దేవుడు, న్యాయమును తీర్చే దేవుడు. యెషయా 30:18 చూస్తే యెహోవా న్యాయము తీర్చు దేవుడు అని చాలా క్లియర్గా
అక్కడ వ్రాయబడి ఉంది. అలాగే దానియేలు 4:37 నెబుకద్నెజరు రాజు పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యములు న్యాయములైనవి అని గర్వముతోనున్న వారి యొక్క గర్వమును అణుచుటకు ఆయన శక్తిమంతుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నానని ఒక అన్య రాజు దేవుని పొగుడుతూ ఉన్నాడు. అలాగే కీర్తన 55:7 చూస్తే దేవుడు తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. ఆయన తీర్పు తీర్చే దేవుడు, ఆయన తప్పక న్యాయమును జరిగిస్తాడు. 6వదిగా ఆయన పరిశుద్ధుడు. లేవి కాండము 11:44 చూస్తే నేను మీ దేవుడను అయిన యెహోవాను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండడి. అలాగే మత్తయి 1:16 మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 3:11 మనం చూస్తే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు కానీ ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో దేవుడు వారిని నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన తీరుస్తాడు. మన పరిశుద్ధతను మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే ప్రకటన గ్రంథం 4:8 అంటున్నాడు 4 జీవులు 24 పెద్దలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన రాత్రి పగళ్ళు పొగుడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య కూడా అన్నారు 8:46 నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపింపగలడా. కనుక ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని కోరుతున్నాడు. ఆయన న్యాయవంతుడిగా ఉన్నాడు, మనల్ని కూడా న్యాయవంతులుగా ఉండమని కోరుతున్నాడు. ఆయన మన సృష్టికర్త, మనం ఆయన పైన భారం వేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నిత్యుడైన దేవుడు, ఆయన యుగ యుగములు ఉండే దేవుడు. కనుక మనకు మన బిడ్డలకు మన బిడ్డల బిడ్డలకు ఈయనే నిజమైన దేవుడని బోధిస్తూ ఆయన మన జీవితాల్లో చేసిన కార్యాలను మన బిడ్డలకు చెప్పుకుంటూ వారి విశ్వాసంలో మనం నడిపించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకమునకు సృష్టికర్త ఆయనే, ఆయనే దేవుడు. కనుక ఆఖరిగా మనం చూసినట్లయితే ఆయన రక్షకుడు. ఆయన ఈ లోకమును రక్షించడానికి మానవాళి కొరకు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి సువార్త 1:20 వచ్చి మనం చూస్తాం, యేసు అనగా రక్షకుడు నరకము నుండి పాపము నుండి పాతాళము నుండి శ్రమల నుండి వ్యాధుల నుండి బాధల నుండి అన్యాయము నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడు మన యేసు. యెషయా 43:3 నేనే నిన్ను రక్షించువాడను అంటున్నాడు. ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించినా సంపూర్ణమైన రక్షణ మనకు దొరకకపోవచ్చు, కానీ యేసును ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. ఎటువంటి పరిస్థితి అయినా ఆ పరిస్థితుల్లో నుండి మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. యెషయా 43:11 నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ఆయన తప్ప వేరొకరు లేరండి. సంపూర్ణంగా మనల్ని విడిపించేవాడు మన దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అలాగే యెషయా 45:22 అంటున్నాడు భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే. కనుక లోకమంతా కూడా ఆయన వైపు నొక్కు తిరగాలని ఆయన కోరిక అయినది. మన కోరిక కూడా సువార్త అందరి ప్రాంతాలకు అందించవలసిన బాధ్యత మన పైన కూడా ఉంది. మన కోరిక అదే ఉండాలి. అలాగే యెషయా 49:26 యెహోవానైన నేనే నీ రక్షకుడను బలవంతుడను నీ విమోచకుడను, కనుక నీవు నా వైపునకు చూడు, నిన్ను బాధించు వారి యొక్క చేతిలో నుండి విడిపించువాడను నేను అంటున్నాడు. ఆఖరిగా మనం చూస్తే మత్తయి సువార్త 11:28 వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మనకి ఎలాంటి స్థితిలో మనం ఉన్నా మన భారం ఆయన పైన వేసినప్పుడు ఆయన మన భారం శిలువ చేసే దేవుడు. అలాగే కీర్తన 55:22 అంటున్నాడు నీ భారం యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను. ఆయనే అనే మాట అక్కడ స్ట్రెచ్ చేసి చెప్పబడింది, అంటే ఆయన తప్ప నేను పరిపూర్ణముగా కంప్లీట్గా నీ జీవిత కాలం వరకు ఆదుకునే వారు ఎవరు ఈ లోకంలో లేరు. మనుషులు ఆదుకుంటారు కొంతకాలం కొంతమట్టుకే, కానీ నీ ఆఖరి ఊపిరి వరకు నేను ఆదుకునేవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను ఎత్తుకునేవాడు, నేను విడిపించేవాడు, నీకు సహాయం చేసేవాడు నీ దేవుడు మాత్రమే. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము కనుక మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ మన భారాన్ని ఆయన పైన వేస్తూ ఆయన పాదాలను పట్టుకొని గోజాడుతూ మనం మొర పెట్టుకున్నప్పుడు ఆయన మనలను మన పరిస్థితులన్నింటిలోని విడిపించడమే కాదు దీవించి అనేకులకు దీవెన కర్మగా మనల్ని
ఉంచుతాడు. అట్టి కృప విన్న మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. అలాగే నాకు సమయం ఇచ్చిన లైఫ్ లైన్ పాస్ట్ గారు సంజీవ కటికల గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఓపికగా విన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ, మరి నేను మరలా వస్తానన్నాను మీ అందరికీ అడ్వాన్స్ మెరీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్. మనం సేవించే దేవుడు ఆయన నిత్యుడైన దేవుడు అయి ఉంటున్నాడు. నేను ఉన్నవాడు నన్ను వాడు అయి ఉంటున్నాడు. ఆయన మహోన్నతుడు అయి ఉంటున్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివాసము చేయి వాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన అద్వితీయ సత్య దేవుడు అయి ఉంటున్నాడు. రక్షకుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైన కార్యము ఒకటి కూడా లేదు. ఆయన సర్వశక్తిగా కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎంచుకున్నాడు. ఈ సాయంకాలము ఇటు నిజ దేవుడిని తెలుసుకోవటానికి మన జీవితాల్లో దేవుడు మనకు ధన్యత ఇచ్చి ఉంచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆయన వెతకలేదు, కానీ ఆయనే మనల్ని వెతికి రక్షించుకొని ఉంచుకున్నాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని నడిపించి, మరి ఆయన ప్రజలుగా ఉండటానికి, రాజులైన యాజక సమూహముగా ఉండటానికి, పరిశుద్ధ జనముగా ఉండటానికి, దేవుని సొత్తుగా ఉండటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఏర్పాటు చేసుకుని ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు అని దేవుని వాక్యంలో ఇశ్రాయేలును గురించి చెప్పబడుతున్నట్లుగా ఈ సాయంకాలము మనము పోల్చి చూసుకున్నట్లయితే మనల్ని గురించి కూడా మరి ఆ మాట వ్రాయబడి ఉంచుకున్నది. ఓ దేవుని బిడ్డలారా, యెహోవా రక్షించిన మిమ్మల్ని పోలిన వారు ఎవరు. మీరు ఒక పెక్యులియర్ పీపుల్గా ఉంచుకున్నారు. యు ఆర్ స్పెషల్ పీపుల్ ఆఫ్ గాడ్. ప్రత్యేకమైన వారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యు లార్డ్. కాబట్టి సాయంకాలము మీరు ఏది మీకు భారంగా ఉంచుకున్నది, ఏది మిమ్మల్ని మరి కృంగదీస్తూ ఉన్నది, లేదా ఏది ఏ అవసరము ఏ పరిస్థితి మీ జీవితంలో మరి మీరు అధిగమించలేకపోతూ ఉన్నారు, సాయంకాలం దేవుని సన్నిధిలో అప్పగించండి. మీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నన్ను ఆదుకున్నాను దేవుని వాక్యం చెప్తూ ఉన్నది కదా. మనుషులకు అసాధ్యము కావచ్చు, దేవుని వలన సమస్తము సాధ్యము. నీ భారంతో పాటు ప్రియా దేవుని బిడ్డ నీ జీవితాన్ని కూడా దేవునికి అప్పగించుకో. ప్రభా, నా ఇష్టము కాదు, నా ఆలోచన కాదు ప్రభా, నా మార్గములన్నింటిలో నీ అధికారానికి నేను ఒప్పుకొని నన్ను నేను నీకు సమర్పించుకొని ముందుకు వెళ్తాను, నాకు సహాయం చేయమని ప్రభువని అడుగుతాను. ఈ లోకంలో జీవించడానికి కావలసిన సహాయాన్ని కృపను ఇచ్చే దేవుడు. అదేవిధంగా మన కొరకు మరి ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరచా వెళ్ళి ఉంటున్న దేవుడు. నేను మీ కొరకు స్థలం సిద్ధపరిచినట్లయితే నేను మరలా వచ్చి నేనుండి చోటున మీరుండి ఉండులాగున నన్ను తీసుకుని వెళ్తానన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వి ప్రైజ్ యు, వి వర్షిప్ యు, వి బ్లెస్ యువర్ నేమ్ ఇన్ దిస్ ప్లేస్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలము మీ సన్నిధిలో ఇలాగున ఒక సంఘముగా, ఒక కుటుంబంగా మేము కూడుకొని మిమ్మల్ని ఆరాధించి మహిమపరచడానికి మా జీవితాల్లో ఇచ్చిన ఈ మరొక ప్రభు దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మీకు స్తోత్రము. సజీవము, మీ వాక్యము సజీవమైనది, బలము గలది ప్రభా. అలాంటి మీ వాక్యంతో మమ్మల్ని సాయంకాలం దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం ప్రభా మరి మీ యొక్కకు మరి వట్టిగా మరలి రాదు అన్న మీ మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇట్ విల్ నాట్ రిటర్న్ అంటు యు వాయిడ్, అనే మాట మేము చూస్తూ ఉన్నాం ప్రభా. బట్ ఇట్ విల్ అకాంప్లిష్ ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ వాస్ సెంట్, అని
రాయబడి ఉంటూ ఉన్నది. కనుక ఈ సాయంకాలము అవ్వబడిన మీ వాక్యము మీ బిడ్డల జీవితాల్లో కార్యము చేసి ఒక్కొక్కరు ప్రభా బలాన్ని విశ్వాసాన్ని ధైర్యాన్ని అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీ స్తోత్రంలో మీ చేతులకు అప్పగించుకొని ఉన్నాము. మీరే కృప చూపించి నడిపించండి ప్రభా. మీ కార్యము ఒక్కొక్కరిలో జరిగించుకోమని మరి ప్రత్యేకంగా మరి సిస్టర్ లిల్లీ డానియల్ గారిని, తన భర్త గారిని, మరి తన పిల్లలను, మరి అల్లుళ్ళను, మరి వారి కుటుంబాలన్నింటినీ పరిచయను మీ సన్నిధిలో ఎత్తిపట్టుచూ ఉన్నా ప్రభా. మరి గత 25 సంవత్సరాలుగా వారిని వాడుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ప్రభా ఇక మీదట కూడా గొప్పగా మీరు వాడుకోనమని అనేక మందికి ఇంకను మరి రక్షణ భాగ్యము కలిగినట్లుగా వారిని మీరు వాడుకొని వారి పరిచయం ఆశీర్వదించి మీ నామాన్ని వారి ద్వారా మహిమపరచుకునమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మరి వారికి ఏం అవసరముగా ఉంటుందో ఆ ప్రతి అవసరమును మీరు తీర్చమని ఆ కుటుంబాలలో మీ యొక్క నెమ్మది, సమాధానము, మీ ఆశీర్వాదము, ఐశ్వర్యము దయచేసి అనేక మందికి ఆశీర్వాదకరముగా వారిని మీరు వాడుకునమని మీ చేతులకు అప్పగించుకొని ఉన్నాము. ఇటు మీ సన్నిధిలో ఉన్న ఒక్కొక్క మీ బిడ్డను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారి యొక్క అవసరాలు మీరు తీర్చండి, వారికి మీరు సహాయం చేయమని మా ప్రభా నేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభాన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసం ఆదరణ మనకు సకల పరిశుద్ధులకు ప్రభు రాకల పర్యంతం తోడే నడిపించుకుంటు. వ్యక్తిగతంగా ప్రార్థన కావాలంటే మీరు ముందుకు రావచ్చు.